విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నంతమూరి తారక రామారావు నటించిన లవకుశ చిత్రానికి భారతీయ చలన చిత్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం ముంబడి ఏపీ జనాభా ఉన్న ఆ రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేయడం విశేషం. తెలుగు నాట తొలిసారిగా 500 రోజులు ఆడిన చిత్రం కూడా ఇదే. అదివరకు ఆ రికార్డు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి చిత్రానికి ఉండేది. పాతాళ భైరవి చిత్రం 245 రోజులు ఆడింది. తెలుగు తమిళ భాషల్లో తీశారు. తమిళ వర్షన్లో ఎన్టీఆర్ అంజలి దేవి నాగయ్య నటించారు. లవకుశులుగా తమిళ బాలన నటించారు. లవుడి వేషాన్ని ఓ బాలనటి పోషించింది. స్క్రిప్ట్ పరంగా తెలుగుకు తమిళ వర్షన్ కి పెద్ద తేడా లేదు. కాకపోతే తమిళంలో పద్యాలు లేవు, అంతా వచనమే. తమిళ వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. మధురైలో 40 వారాలు వాడింది. హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా 27 వారాలు వాడింది. భారత సినీ చరిత్రలో ఒక హీరో 2 చిత్రాలు పాతాళ భైరవి, లవకుశలో 3 భాషల్లో ఘన విజయం సాధించింది. ఒకే సంవత్సరం లవకుశ, నర్తనశాల, తమిళ సినిమా కర్ణన్ వంటి చిత్రాలు నటించినందుకు రాష్ట్రపతి ప్రత్యేక అవార్డుతో పాటు ప్రశంసా పత్రం ఎన్టీఆర్ అందుకున్నారు. లవకుశ చిత్రాన్ని అల్లారెడ్డి శంకరారెడ్డి నిర్మించారు. అప్పటికే భారతదేశంలో రంగుల వైభవం మొదలైంది. దక్షిణ భారతదేశంలో శాలం థియేటర్స్ సంస్థ రంగుల్లో అలీబాబా 40 రంగుల చిత్రాన్ని తీసింది. తెలుగులో తొలి కళా చిత్రాన్ని తానే తీయాలని శంకరారెడ్డి మనసు పడ్డారు. అప్పటికే దేశంలో ఈస్ట్బన్ కలర్ ఫిలిమ్స్ అందుబాటులోకి రాలేదు. గేబాట్ కంపెనీ సరఫరా చేసే కలర్స్తోనే సినిమాలు తయారైంది. వాటిని గేయా కలర్ ఫిల్మ్ అనేవారు. లవకుశ నిర్మాణానికి శంకరారెడ్డి ఎంతో కష్టపడ్డారు. వాల్మీకిగా నాగయ్య, లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రుఘ్నుడిగా శోభన్ బాబు, లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం, భూదేవిగా వరలక్ష్మి రజిత, దంపతులుగా రేలంగి, గిరిజ నటించారు. 1963 మార్చి 29న లవకుశ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి జనం బండ్లు కట్టుకొని మరీ ఈ సినిమా చూసి వెళ్లేవారు. సిటీలలో అమీర్పేట లాంటి చిన్న బస్తీల్లో అప్పట్లో సినిమాలు తొలుత విడుదల అయ్యేవి కావట. సికింద్రాబాద్ నటరాజ్ థియేటర్లో కొద్ది రోజులు ఆడిన తర్వాత అమీర్పేట విజయలక్ష్మి థియేటర్స్ కు వచ్చేవి. లవకుశ సినిమా చూసేందుకు అమీర్పేట నుంచి సికింద్రాబాద్ రిక్షాలు కట్టుకొని మరీ నటరాజ్ థియేటర్లో సినిమాలు చూసేవారట. లవకుశ సినిమా విడుదలైన ఏ ప్రాంతంలోనే రికార్డుల్ని సృష్టించింది. ఏబిసి అనే తేడా లేకుండా లవకుశ చిత్రం 62 కేంద్రాల్లో 100 రోజులు వాడింది. 18 కేంద్రాల్లో 25 వారాలు వాడింది. ఆ రోజుల్లో 75 వారాలు వాడి వజ్రోత్సవం జరుపుకున్న ప్రఖ్యాత లవకుశ చిత్రానికే దక్కింది. అంతకు ముందు వసూళ్లకు సంబంధించి పాతాళ భైరవి, మాయా బజార్ వంటి సినిమాలకు సంబంధించి రికార్డు ఉండేది. లవకుశ సినిమా క్రాస్ చేసింది. లవకుశ వచ్చిన 49 ఏళ్ల తర్వాత ఇదే సినిమాను శ్రీరామరాజ్యం పేరుతో తీశారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.